హాయ్ ఫ్రెండ్స్, కొన్ని దేవాలయాలకు మగవాళ్ళు వెళ్ళకూడదట. కేవలం మహిళలకు మాత్రమే అక్కడ ప్రవేశం ఉంటుంది. అయితే మగవాళ్ళు కూడా వెళ్ళలేని ఆలయాలు ఉన్నాయా? వాటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఎపిసోడ్లో వాటి విశేషాలు చూద్దాం. ఈ ఆలయాలకి మహిళలు మాత్రమే వెళ్ళాలి, పురుషులు వెళ్ళడానికి అవకాశం లేదు. శక్తిపీఠాలలో ఒకటిగా నిలిచిన భారతదేశానికి దక్షిణ చివర ప్రాంతంగా ఉన్న కన్యాకుమారి ఆలయంలోకి మగవారికి ప్రవేశం నిషిద్ధం. ఇక్కడ అసలు మగవాళ్ళు వెళ్ళకూడదని పురాణాల్లో కూడా ఉంది. ఈ ఆలయంలో భగవతీమాత సన్యాసిగా కొలువై దర్శనమిస్తుంటుంది. ఇక్కడున్న దేవతని కన్యాకుమారి అని పిలుస్తుంటారు. అందుకే సన్యాసం పొందిన వారికి మాత్రమే ఇక్కడ మగవారికి ప్రవేశం ఉంటుంది. అదేవిధంగా కేరళలోని ఆలయ పూజలో చెక్కలకుత్తవల్ టెంపుల్లో దుర్గామాత కొలువై ఉంది. ఈ ఆలయంలో నారీ పూజలు 7 రోజుల పాటు చేస్తారు. అలానే ధను పూజను కూడా 10 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ పూజల సమయంలో మగవారికి ప్రవేశం లేదు. రాజస్థాన్లోని పుష్కర్ అనే ఊరిలో బ్రహ్మ దేవాలయం ఉంది. బ్రహ్మకి ఆలయం ఈ ఒక్కచోటే మనకు కనిపిస్తుంది. ఈ గుడికి పెళ్లి కాని మగవాళ్లకు, అంటే పెళ్లి కాని ప్రసాదులకు ప్రవేశం లేదు. అదేవిధంగా కేరళలోని తిరువనంతపురంలోని ఆర్టికల్ టెంపుల్ ఎంతో ప్రత్యేకతను సంపాదించుకుంది. సంక్రాంతి పండుగ రోజులలో ఈ ఆలయానికి మగవారు వెళ్ళడానికి ప్రవేశం నిషిద్ధం. కేవలం ఆడవారే ఇక్కడ ఆ రోజులలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఫ్రెండ్స్, ఈ ఆలయానికి పొరపాటును కూడా మీరు వెళ్ళకండి.